టిఆర్ఎస్ లో మమ్మల్ని కార్మికుల్లా చూసారు ఆ పార్టీలో తమను కూలీలుగా చూసారని ఆ పార్టీ మాజీ నేత కడియం శ్రీహరి ఆరోపించారు అందుకు సంబంధించిన వీడియో నెట్టింట హల్చల్ చేస్తుంది మాకు ఏనాడు ఆ పార్టీలో భాగస్వాములమన్న భవనం రాలేదని అక్కడ మనసు పెట్టి పని చేయడం కష్టం అనిపించి బయటకు వచ్చేసామని ఏం చెప్పినా మీకేం తెలుసు అన్నట్లుగా చాలా చులకనగా మా అభిప్రాయాన్ని తీసేసేవారని మా సలహాలను సూచనలను గౌరవించే పరిస్థితి అక్కడ ఉండేది కాదని టిఆర్ఎస్ పార్టీ మాజీ నేత కడియం శ్రీహరి వ్యాఖ్యానించారు పార్టీలో పనిచేస్తున్న వాళ్ళందరినీ కూడా ఏదో కంపెనీలో పనిచేస్తున్న కార్మికులుగా చూస్తున్నారే తప్ప వీళ్ళందరూ కూడా ఈ పార్టీలో పార్ట్నర్స్ అనే ఫీలింగ్ మాత్రమే ఎన్నడూ ఇవ్వలేదు. ఓనర్షిప్ అయితే మాకు ఎన్నడూ పార్టీలో రాలేదు. కాబట్టి ఓనర్షిప్ లేని పార్టీలో మనస్సు పెట్టి పనిచేయడం కష్టమైతే చెప్పి చెప్పి తీసుకెళ్ళాలి. మీకే తెలుసు చాలా ఈజీగా చాలా చులకనగా మన అభిప్రాయాన్ని తీసేసేవారు.